పార్టీ పరిస్థితులను చక్కబెట్టేందుకు రంగంలోకి దిగిన ఏఐసీసీ దూత దిగ్విజయ్ సింగ్ బిజీగా గడుపుతున్నారు. ఇప్పటికే గాంధీ భవన్ కు చేరుకున్న దిగ్విజయ్ కాంగ్రెస్ నేతలతో వరుసగా భేటీ అవుతున్నారు. అయితే ఇప్పటికే పలువురు సీనియర్లు దిగ్విజయ్ ను కలిశారు. జగ్గారెడ్డి, విహెచ్ జీవన్ రెడ్డి, శంకర్ రావు తో పాటు పలువురు సీనియర్లు దిగ్విజయ్ తో భేటీ అయ్యారు. పార్టీలో పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. సీనియర్లతో పాటు రేవంత్ రెడ్డి వర్గీయులతో కూడా దిగ్విజయ్ సమావేశమయ్యారు. పార్టీలో ఉన్న సమస్యలపై రెండు వర్గాలకు చెందిన నేతలతో మాట్లాడుతున్నారు. దిగ్విజయ్ రాకతో గాంధీ భవన్ సందడిగా మారింది. ఇదిలా ఉంటే నిన్న రాత్రే సీనియర్ కోమిట్రెడ్డి భేటీ అయ్యారు. పార్టీలో పరిస్థితులు, కమిటీల ఏర్పాట్లు వల్ల వచ్చిన అసంతృప్తిని దిగ్విజయ్ సింగ్ కు వివరించారని కోమిట్రెడ్డి తెలిపారు. 2018 తర్వాత పార్టీలో నెలకొన్న పరిణామాలు, 20 నెలలుగా పార్టీ పరిస్థితులను హైకమాండ్ పెద్దకు వెల్లడించానని చెప్పారు. బయటకు చెప్పుకోకూడదని కొన్ని విషయాలు కూడా మాట్లాడానని, వాటిపై ఢిల్లీలో చర్చిస్తానని చెప్పారు. పార్టీ బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలు సూచించానని, వాటిని దిగ్విజయ్ సావధానంగా విన్నారని చెప్పారు. దిగ్విజయ్ సింగ్ కూడా కొన్ని అంశాలను గుర్తించి చెప్పారని అన్నారు. వచ్చే ఎన్నికల్లో ఏ పార్టీ నుంచి పోటీ చేసేది నెల ముందు చెప్తామని గతంలో కోమిట్రెడ్డి చేసిన వ్యాఖ్యలను ప్రస్తావించగా సమాధానాన్ని దాటివేశారు. దిగ్విజయ్ సింగ్ అన్ని విషయాలు మాట్లాడిన గ్రౌండ్ రియాలిటీ ఏంది, ఇవాళ ఇతర పార్టీలు నిన్నటి దానికా తెలుగుదేశం పట్టుకుంటే 7 ఏళ్ళ తర్వాత ఇప్పుడు తెలుగుదేశం లేవడం, ఖమ్మంలో మీటింగ్ పెట్టడం, మరి ఆయన ఆంధ్రాలోనేమో టీడీపీ బీజేపీ తోటి పొత్తు పెట్టుకోవాలనే ఆలోచన ఉన్నదనేది ఇది పక్కా ఇన్ఫర్మేషన్. అక్కడ ఎవరు పవన్ కళ్యాణ్ ఇది నా ఉద్దేశం లేదంటే తప్పనిసరిగా జరుగుతున్నటువంటి రాజకీయ పరిణామాల మీద ఎప్పటికప్పుడు కూర్చోవాలి, దాన్ని కౌంటర్ ఎట్లా చేయాలి. అన్నిటికంటే ముఖ్యంగా ఏంటంటే బడుగు ఎస్సీ ఎస్టీ ఓబీసీ మైనార్టీలు ఈ గతంలో జరిగినటువంటి ఎన్నికలలో చూస్తే మనకు తోడు దూరమైనట్టున్నది. వాళ్ళ ఓట్ల వల్లనే అటు బీజేపీ కొద్దిగా పెరగడం, టీఆర్ఎస్ గెలవడం జరిగింది. దీని మీద కూడా మనం కాన్సన్ట్రేట్ చేయాలని చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇదే చెప్పిన. సీనియర్ అనే జూనియర్ అనే దానికి గౌరవిస్తూ లాయాలిటీకి కూడా గౌరవం ఇవ్వాలి అనేది నన్న ఫీలింగ్స్ చెప్తున్నాను. ఫీలింగ్స్ కెన్ నాట్ బి డిఫర్డ్, ఒపీనియన్స్ కెన్ బి డిఫర్డ్. ఐఎమ్ ఎక్స్ప్రెసింగ్ మై ఫీలింగ్స్, అవునా లేదా? మన భారతదేశ చరిత్రలో నెహ్రూ గాంధీ ఫ్యామిలీ, అవునా లేదా? ఇందిరాగాంధీ గారు పంజాబ్లో టెర్రరిస్ట్ చేతిలో పంజాబ్ సెపరేషన్ అనే దాని విషయంలో పడ్డ ప్రాణాలు కోల్పోయింది, అవునా లేదా? అదేవిధంగా ఇచ్చేసింటే ఏం పోతుండేమే, అవునా లేదా? నో, దేశ సమగ్రత, సమైక్యత, మతుల సామరస్యం గురించి ప్రాణాలు త్యాగాలు చేసింది. అదేవిధంగా రాజీవ్ గాంధీ ఎల్టీటీ వాళ్ళ చేతిలో ఎల్టీటీ వాళ్ళు సెపరేట్ తమిళ్ అనే పెట్టిందా లేదా? దాని గురించని రాజీవ్ గాంధీ అయినా ఎల్టీటీ వాళ్ళ చేతిలో ప్రాణాలు త్యాగం చేసింది. దేశ సమగ్రత, సమైక్యత గురించి, మత సామరస్యం గురించి ఏకైక ఒకే కుటుంబము త్యాగాలు చేసిన కుటుంబం నెహ్రూ గాంధీ ఫ్యామిలీ కుటుంబం. దేశ ప్రజల హృదయాలలో ఉన్నది, నాయకులు సరైన వాళ్ళు లేరు. ఇప్పుడు ఆయన మా అధిష్టానం, మా అధిష్టానానికి ఏది ఇస్తుందో, కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా బలోపేతం కావాలి, రేపు రాబోయేటువంటి సాధారణ శాసనసభ పార్లమెంట్ ఎన్నికల లోపల ఏ విధంగా విజయ పతాకను ఎగరవేయాలి, దానిపై ఏది ఇస్తుందో చర్చించినాం. మళ్ళీ ఏ విధంగా దళితులు, బలహీన వర్గాలు, ముస్లింస్, అల్పసంఖ్యాక వర్గాలు అందరిని ఏ విధంగా ఏదితో మేము ఆకర్షించగలుగుతాము. 2004-14 వరకు అటు కేంద్రంలో కానీ ఇటు రాష్ట్రంలో కానీ అధికారం ఉన్న పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఇలా 2014లో ఏది ఎత్తుందో కేంద్రంలో భారతీయ జనతా పార్టీ అధికారానికి వచ్చింది, రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీ అధికారానికి వచ్చింది. ఈ 10 సంవత్సరాలు ఏ విధంగా రాష్ట్రం తిరోగమన చర్యలు పోతుంది, ఏ విధంగా కేంద్రం తిరోగమన చర్యలు పోతుంది, దయచేసి ఒక కంపారిటివ్ చార్ట్ మనం ప్రజలకు ఇవ్వబోతున్నాం. 2004-14 వరకు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన కార్యక్రమాలు, జాతీయ స్థాయిలో ఏది ఎత్తుందో యూపీఏ ప్రభుత్వం, సోనియా గాంధీ గారి.